మూత్ర విసర్జన దాడి కేసులో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, బండ్లగూడ పోలీస్ స్టేషన్కు చెందిన సిఐ ఎస్ఐతో పాటు ఓ కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు. పలకనమా పోలీస్ స్టేషన్లో ఎస్పీఓగా పనిచేస్తున్న చంద్రన్గుట్ట సిఆర్పీఎఫ్ క్యాంపస్కు చెందిన ముఖలింగం కారు ముందు మూత్ర విసర్జన చేస్తున్న నలుగురు సిఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను అడ్డుకోవడంతో గొడవ జరిగింది. అతనిపై దాడి జరిగింది. తన భర్తపై దాడి జరుగుతున్న విషయం తెలుసుకున్న భార్య బయటికి రావడంతో ఆమెపై కూడా సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బండ్లగూడ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నెల రోజులు గడుస్తున్నా తన ఫిర్యాదు పట్ల ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే విషయంపై అడగడానికి భార్యభర్తలు బండ్లగూడ పోలీస్ స్టేషన్లను సంప్రదించగా సంబంధిత పోలీసులు వీరి పట్ల అమర్యాదగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు బాధితులు నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా పోలీసులు ర్యాష్గా మాట్లాడిన మాటలను గుట్టు చప్పుడు కాకుండా తమ సెల్ఫోన్లో రికార్డింగ్ చేసి సిపికి వినిపించడంతో వెంటనే స్పందించిన కొత్వాల్ దీనిపై విచారణకు ఆదేశించారు. ఈ విషయంలో బండ్లగూడ పోలీసుల నిర్లక్ష్యం ఉన్నదని ప్రాథమిక విచారణలో తేలడంతో సిఐ ఎస్ఐలతో పాటు కానిస్టేబుళ్లను నగర పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు.